పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ అందరికీ చేరువలో ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు పార్లమెంట్లో కూడా మన జీవనాన్ని గెలిపించి మనం పెద్ద మెజార్టీ ఇవ్వాలి ఈ 7 సెగ్మెంట్లో. మళ్ళీ మన రాహుల్ గాంధీ గారికి కూడా బాగుంటుంది, వారు కూడా ప్రధానమంత్రి అవుతారనేసి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే పొల్లు పోకుండా మీ అందరికి తెలిసిన విషయము, గతంలో కూడా మనము ఎన్నో ఓట్లు ఇచ్చారు. ఇప్పుడు నాకు 54,000 ఓట్లు ఇచ్చారు, దాదాపు వినయ్ గారికి కూడా 40 ఓట్ల వరకు వచ్చినాయి. కాబట్టి దానికి రెట్టింపు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి మనందరూ ఒకరికొకరు కాంగ్రెస్ వేయాలి, కాంగ్రెస్ వేస్తేనే భవిష్యత్తు ఉంటుంది అనేసి ఆలోచించి తప్పకుండా వేయాలనేసి నేను సోదరులకు ఒకరికొకరు చెప్పుకోవాలనేసి నేను కోరుతున్నాను, సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అక్క. ఈరోజు మొట్టమొదటిసారిగా ఆరుమూరు నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన సోదరుడు ఆరుమూరు ఇన్ఛార్జ్ సోదరుడు వినయ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతాను. ఈనాటి ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశం నందిపేట్ మండల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు మహిపాల్ గారికి, డిసిసి అధ్యక్షులు మోనన్న గారికి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ యొక్క పార్లమెంట్కి క్యాండిడేట్గా అభ్యర్థిగా మన జీవనన్న గారికి, మా గురువు గారు సుదర్శన్ రెడ్డి గారికి, మండల వెంకటేశ్వరరావు గారికి, తహర్భాయ్ గారికి, లలితక్క గారికి, మోహనన్న గారికి, డాక్టర్ భూపతి రెడ్డి గారికి, స్టేజ్ పైన ఉన్న ముఖ్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక సునీల్ రెడ్డి చెప్పినట్టు పోటీ అనేది ఆరుమూరుకి బాల్కొండకే ఉంటుంది. ఎందుకంటే జగిత్యాల భారీ మెజారిటీ వస్తుంది అన్నకి, కొరుట్ల తప్పకుండా వస్తుంది. రూరల్ ఆల్రెడీ భూపతన్నా ఉన్నాడు, మంచి మెజారిటీ ఇస్తాడు. బోధనలో సురేష్ రెడ్డి సార్ ఉన్నారు, బ్రహ్మాండంగా వస్తుంది. అర్బన్లో కూడా ప్రజలు బీజేపీని గతంలో కార్పొరేటర్లకు గెలిపించుకొని తప్పు చేసినాం, ఈసారి కాంగ్రెస్ వైపే ఉంటామని చెప్పి చాలామంది కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా మెజారిటీ వస్తుంది. ఇక మిగిలినల్లా ఆరుమూరు పాల్కొండలో మనం ఎంత గట్టి మెజారిటీ ఇస్తే ఆ మెజారిటీ జీవనన్నకి భారీ మెజారిటీ వైపు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇద్దరం ఓడిపోయినాం, సునీల్ రెడ్డి గారు నేను ఇద్దరం ఓడిపోయినాం. ఏ మంత్రి గారి దగ్గర పోయినా, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా, ఎవరి దగ్గర పోయినా పోయే క్రమంలో ఎవరో ఒకరు కలుస్తారు. కలిసి అరే మీ ఇద్దరు గెలుస్తారు అనుకున్న ఇంట్లో ఓడిపోయారు వాడు. ఫస్ట్ నన్ను అడుగుతారు, అన్న ఎంత ఎంతతో ఓడిపోయినవి అంట, అంటే 29,000 అంట. అన్నాక నెక్స్ట్ ఇమీడియట్గా సునీల్ రెడ్డిని అడుగుతారు, 4,500 ఓడిపోయినా చిన్నగా అటు ఇటు అంటే బయటపడుతుంటే అంట. తర్వాత ఆ మనిషి కానీ ఆ పెద్ద మనిషి ఎవరైనా సరే ఇక నాతో మాట్లాడతలేడిగా, ఆయనతోనే మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్లాస్లో లాస్ట్ ర్యాంక్ వచ్చినట్టున్నది, ఆయన థర్డో ఫోర్తో ర్యాంక్ వచ్చినట్టు. అప్పుడు ఎవరైనా ఎవరితో మాట్లాడతారు, థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళతో మాట్లాడతారు, లాస్ట్ ర్యాంక్ వాళ్ళతో మాట్లాడరు. అందుకోసం మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడికి పోయినా ఒక మీటింగ్ చెప్పినా ఏం చెప్పినా సింగిల్గా రాకుని, అర్థమైందా? మన ఆ గ్రామంలో ఉన్న నాయకులు ఎవరెవరు గతం నుంచి పనిచేస్తున్నారు, ఎవరు వస్తే ఆ పార్టీకి రేపటి నాడు మన ఆ బూత్లో మెజారిటీ వస్తుంది, అట్లాంటి నాయకులని మీటింగ్కి తీసుకొని వస్తే పెద్దవారు చెప్పేదంతా కూడా వింటే రేపటి నాడు ఆ గ్రామంలో మెజారిటీ వస్తుంది, ఆ బూత్లో మెజారిటీ వస్తుంది. ఇక అట్లా కాకుండా అరే నాకే తెలిసింది నేనే పోతాను సింగిల్గా వస్తే, పోయినసారి ఎట్లయితే మనం తప్పిదం జరిగిందో చూసిర్రు, అందరూ గెలుస్తాం అనుకున్నారు. కానీ చిన్న చిన్న మనదే, మనలో ఉన్న చిన్న చిన్న తప్పుల ద్వారా మనం ఓడిపోయినాం. ఈసారి మన జీవనన్నకి
భారీ మెజారిటీతోని మనం గెలిపించుకోవాలా. ముఖ్యంగా సమస్యలు చూస్తున్నాం మనం, పక్కనే సెజ్ ఉంటుంది, 400 ఎకరాల సెజ్ ఉంది. గతంలో ఎప్పుడో వచ్చిన చిన్న చిన్న ఇండస్ట్రీలు ఉన్నాయి తప్ప కొత్తగా 8 సంవత్సరాల నుంచి ఏమి రాలే. నేను ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా 2 వచ్చినాక మనకి సెజ్ సంబంధించిన వస్తే ఉద్యోగాలు వస్తాయి, మన బిజినెస్ ఈ ప్రాంతం అంతా కూడా ధరలు పెరిగి అన్ని రకాలుగా వాతావరణం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఒక వినయ కష్టపడాలా, ఒక సునీలే కష్టపడాలా, ఒక ఇంకోలో కష్టపడాలా కాదు, ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. ఏవైతే మనము గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో 6 గ్యారెంటీ ఇచ్చినాం, ఆ 6 గ్యారెంటీ నుంచి ఏ రకంగా దాన్ని మనం అమలు చేస్తున్నాం అనేది ప్రతి గడపకు తీసుకుపోవాలా. అర్థమైందా? బీజేపీ పిల్లలు చూస్తున్నారు కావచ్చు, వాళ్ళు ఏం చేసినా తీసుకుపోతారు, ఎవరో చేసింది చెప్పుకుంటే కూడా తీసుకుపోతారు. గతంలో టీఆర్ఎస్లో అదే పని చేస్తుంటాయి, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక అవి అనుకుంటే అదే పనిలో ఉన్నది. అట్లా కాకుండా మీరు ఏదైతే కరెంటు మనం ఉచితంగా 200 యూనిట్లు ఇచ్చినాం, భాజపా గడప గడప పోండి, 3 సార్లు పోండి, చెప్పండి మేము గ్యారెంటీ ఇచ్చినాం, 100 రోజుల్లోనే దాన్ని అమలు చేసినాం. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గడపకి సుమారు 200 యూనిట్ల ద్వారా, 500 రూపాయల సిలిండర్ ద్వారా, 1000 రూపాయలు అనేది ప్రతి గడప మీద వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అభివృద్ధి జరిగింది, మీ గ్రామాలలో చూపెట్టండి. మనం రాగానే చాలా గ్రామాలలో సుమారు సీసీ రోడ్లు అవి ఇచ్చినాం, తర్వాత కూడా ఈ ఎలక్షన్ క్రమంలో చాలామంది వస్తున్నారు, మనం అన్నీ కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కనుక కాగానే అవన్నీ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏదన్నా గట్టి హామీ ఇవ్వాల్సింది ఉంటే కూడా మీరు ఇవ్వండి, చెప్పండి. ఈ 10 సంవత్సరాలకు ఇల్లు కట్టలే, మనం మన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లు వస్తున్నాయి. ఎవరికైతే జాగాలు ఉన్నాయో వాళ్ళకి 500000 రూపాయలు మొదట జమాగా వస్తుంది. ఆ 3500 అంటే ఒక నంది పేరు తీసుకోండి, సుమారు 10,000 జనాభా ఉంటుంది. అంటే ఇక్కడ సుమారు 180-180 ఇల్లు వచ్చే అవకాశం ఉంది. చెప్పండి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి హామీ ఏంటి, సమస్యలు ఉన్నాయో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మేము చేస్తామని చెప్పి హామీ ఇవ్వండి. గత ప్రభుత్వం లేక లేదు మన ప్రభుత్వం ఏదైనా చెప్పింది చెప్పిందిన్నట్టుగా చేసి చూపెట్టడమే మన కాంగ్రెస్ ప్రజల పక్షాన ఉంటుంది కనుక ఏదైనా సరే కష్టపడండి. ఇంకా 38-39 రోజులు ఉంది, చాలా కష్టపడాలి. ఈ రకంగా ఉంటే మాత్రం మనము బాల్కొండ కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంది కనుక బాలకన్న చెప్పినట్టు బాలకన్నా బలమని ఎక్కువ రావాల్సిందిగా మీ అందరి శ్రమతోని కష్టంతోని భారీ మెజారిటీ మన ప్రాంతం ఇద్దాం. మీరెవరు కూడా ఈ 38-39 రోజులు అలసిపోవద్దు, మీకు ఏ సమస్య ఉందో చెప్పండి. ఏదైనా తప్పకుండా గ్రామాలకు చేస్తే మనకి ప్రెస్ అయిపోతుందా అంటే దానికి సంబంధించిన దాని మీద కూడా మాట్లాడి చేసే పని కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎందుకంటే ముఖ్య నాయకులు చాలామంది రాజీ ఉన్నారు. కొత్త ఈరోజు మన ఫ్రైడే కనుక మైనార్టీ సోదరులు కూడా ఎవరు కూడా రాలేదు. ఇవన్నీ కూడా మిగతా వారికి కూడా చెప్పండి, వాళ్ళందరినీ కూడా పనిలో పెట్టండి. ప్రతి బూతుల గతంలో ఏమొచ్చింది చూసుకోండి, అదే బూతుల 200 నుంచి 250 ఓట్లు ఎక్కువ రావాలి. ఒకవేళ ఎవరన్నా తక్కువ వస్తే మాత్రం నా దగ్గర రాకండి, నేను అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ఆ పని ఉంది ఈ పని ఉందని మాత్రం నా దగ్గర రాకండి. మీరు మీరు చేసుకోండి, ఎవరైతే మెజారిటీ ఇస్తారో ఆ భూముల నా దగ్గర రాండి, లేకపోతే నేనే మీ దగ్గరికి వచ్చి పనిచేస్తాను చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా జిల్లా మా 2 నియోజకవర్గాల నుంచి భారీ మెజారిటీ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఈరోజు దేశంలో జరిగే లోక్సభ ఎన్నికల్లో
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నియమించినటువంటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గౌరవనీయులు బోధన్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి, రూరల్ ఎమ్మెల్యే సోదరుడు డాక్టర్ భూపత్ రెడ్డి గారికి, భీష్మ పితామహుడు రాజకీయ ధురంధరుడు మాజీ మంత్రివర్యులు మాండవ వెంకటేశ్వరరావు గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారికి, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ శాసనమండలి సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులు, మీ అభిమాన నాయకుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు వినయరెడ్డి గారు, పాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ గారు, ఆకుల లలిత గారు, మీ అందరికీ నా తరఫున మన అందరి తరఫున సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి జీవనన్నను పార్లమెంట్ సభ్యుడిగా మన దగ్గరికి పంపించిన సందర్భాన హృదయపూర్వకంగా మనమందరం చేతులెత్తి చప్పట్లతో ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. చాలా సంతోషం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షంలో వినయరెడ్డి గారు వివరంగా ఈ నియోజకవర్గ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు, మన బాధ్యత గుర్తింపజేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అయితే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తులు, ఆరితేరినటువంటి వ్యక్తులే కాదు, ఎప్పుడు ఎక్కడ పార్టీకి ఏ సమయంలో ఏ విధంగా నాయకత్వం వహించారో మనం చూస్తూ ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత పని జరుగుతుందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. ఆయన మన అందరినీ అబ్జర్వ్ చేస్తాడు, ఎవరేం పనిచేస్తూ ఉన్నాం, పార్టీకి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాం. గంగాధర్ గౌడ్ కానీ పోషెట్టి గారు కానీ అన్నారు, మేము సీనియర్ కార్యకర్తలం, మమ్మల్ని గుర్తించాలనేటువంటి మాట వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళతో ఏకీభవిస్తూ తప్పకుండా ప్రతిసారి సుదర్శన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అది ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి, ఆర్మూర్ ప్రాంతంలోనే పుట్టినటువంటి వ్యక్తి, నందిపేట్ మండలంలోనే పుట్టినటువంటి వ్యక్తి. అందుకొరకే ఈ నియోజకవర్గ పూర్వంలో ఉన్నటువంటి ఆయనకున్న అనుబంధంతో ఈ నియోజకవర్గంలో ఈసారి సీనియర్ నాయకులు జీవనన్న గురించి నేనేమన్నా మాట్లాడితే అతిశయోక్తి అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ జీవనన్న విషయం తెలిసిందే, కానీ బాధ్యతగా ఇప్పుడే అన్నాడు వినయ్, 38 రోజులున్నాయి. మనం ఒక సామెత ఉన్నది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనకు దిక్సూచిగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత నర్సారెడ్డి గారు వివరంగా చెప్పారు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగాలనేటువంటి విషయాన్ని ఆది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రేపు తుంగకూడలో ఏదైతే సభ ఏర్పాటు చేసిందో ఆ సభ ఎందుకు ఏర్పాటు చేసిందనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలా. దేశంలో ఎక్కడైనా ఇలాంటి సభలు పెట్టచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం. 1978లో ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత అటు కర్ణాటకలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు అధికారం ఇచ్చినటువంటి ఈ ప్రజలు మరి ఒక్కసారి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తుక్కుగూడలో రేపు జరిగే బహిరంగ సభలో దేశంలో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేటువంటి మేనిఫెస్టో రేపు ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు రేపు సాయంత్రం రాహుల్ గాంధీ ఖర్గే గారు. అందుకొరకే బాధ్యత ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన పెద్దలు మాండవ వెంకటేశ్వరరావు గారు, భూపత్ రెడ్డి గారు, మనమందరం కార్యకర్తలుగా జీవనన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తేనే అది మనకు బాగుంటుందనేటువంటి విషయాన్ని గ్రహించాలా. మా వంతు బాధ్యతగా మేము కార్యకర్తలుగా మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏది ఆదేశించి అది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా వినయ రెడ్డి గారు చెప్పారు
ఆర్మూర్కు పాల్కొండకు పోటీ ఉందని, మీతో మాకు కూడా పోటీ ఉంది. నిజామాబాద్ అర్బన్ కానీ రూరల్ కానీ ఆ నియోజకవర్గాల్లో గతానికన్నా 15,000-60,000 ఓట్లు నిజామాబాద్ అర్బన్ లో వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శత్రురన్నకు. కానీ ఈసారి 85,000 ఓట్లు తీసుకొస్తామనేటువంటి మాట మీకు తెలియజేస్తాము. ఈ స్ఫూర్తితో అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో భూపతిరెడ్డి గారు 22,000 ఓట్లతో గెలిచాడు. ఈసారి 30,000 పై ఓట్లు తీసుకొస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను సిరికొండ వాస్తవ్యుని, 6,800 ఓట్లు వచ్చాయి. పాండవ వెంకటేశ్వరరావు గారు డిస్పల్లి వాస్తవ్యులు, భూపతిరెడ్డి గారు రూరల్ మండల వాస్తవ్యులు. ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీని పట్టుందనేటువంటి విషయాన్ని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చున్నా ఆయన కూర్చున్న దగ్గర నుండే మన అందరి మీద దృష్టి పెడతాడు, మనం చేసే కార్యక్రమాలను చూస్తూ ఉంటాడు. అందుకొరకే బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి బూత్ స్థాయి నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, ఈ రోజు నుండే ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కూడా అంత తీవ్రంగా ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ రెండు మాటలు నాకు ఇచ్చినటువంటి అవకాశం అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తుకే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమం దానికి హాజరైనటువంటి ముఖ్య కార్యకర్తలకు, అదేవిధంగా ప్రతిరోజులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మే 13 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారిని మన అభ్యర్థిగా మన పెద్దలు కార్గే గారు, సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వంలో గత 4 నెలల క్రితం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ప్రజల కొరకు పోరాడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం. ఈ రాబోయే ఎన్నికల్లో జీవనన్న గెలుపు ఖచ్చితంగా ఈ పార్లమెంటు నియోజకవర్గం యొక్క గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి కూరినటువంటి పార్లమెంటు నియోజకవర్గం రేపు జీవనన్న గెలుపుతో రేపు పునర్జీవం పోసుకుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సోదరులారా, చాలామంది ఏమంటారంటే 7 నియోజకవర్గాలలో కొంచెం 6-3 వెనుకబాటుగా ఉందనంటారు. నేను అంటున్నా బలమైన నాయకత్వం, బలమైన నాయకులు ఉన్నారు మీరంతా. మీకు తోడు ఇంకా చాలామంది కొత్త వాళ్ళకి చేయలేదు. ఖచ్చితంగా రేపటి ఎలక్షన్లలో ఒక్కడి గుర్తుంచుకోవాలా, 6-3 నియోజకవర్గంలో లీడ్ వస్తే జీవనన్న 2 లక్షల మెజార్టీ గెలుస్తారని మీరు గుర్తుంచుకోవాలి. ఈ లీడ్ కొరకు ఎవరి మీద ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మన సొంత బూతులో మనము ఎవరికి వారు నా బూతులో నేను లీడ్ తీసుకొచ్చుకుంటానుకుంటే రేపు జీవనన్నకు 5 మెజార్టీ వస్తానే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు వినయరెడ్డి చెప్పలేడు, మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెప్పలేడు, మా జిల్లాకి వెళ్ళి ఏం రాలేదని కాదు. ఇక్కడ ఉన్నటువంటి మనకు 200 జిల్లాల బూతులలో బూత్ గొప్పలు బాధ్యతలు తీసుకొని నా బూతులో నేను 5 మెజార్టీ తీసుకొచ్చుకుంటే ఖచ్చితంగా 6-3 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుంది. ఇక లేదంటే రాజుగారి బిడ్డ పెళ్లి టైప్ అయిపోతుంది. ఇక అందరినీ పాలిస్తుంది రమ్మంటే నేను ఒక్కనే నీళ్ళు పోతున్నా కదని అందరం నీళ్ళ మీద తీసుకొచ్చి పోసినట్టయితే కాబట్టి జాగ్రత్తగా మెదలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు 5 లాస్ అయినటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా పాత కాంగ్రెస్ నాయకులు కానీ ఇటీవల చేసినటువంటి చాలామంది రాజకీయాలను అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, వారందరూ కూడా గ్రామాలలో ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. దయచేసి కొత్త పాత అనే సంబంధం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి రేపటి రోజు 6-3 నియోజకవర్గంలో లీడ్ వస్తే పార్లమెంటు పైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్న విషయాన్ని మీరు అందరూ గమనించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ జిల్లాలో ప్రజలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా ఖచ్చితంగా ఈ పార్లమెంటు గెలాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు.
ఎందుకంటే 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కూతురేమో ఆమె వ్యాపారాల కోసం, ఇప్పుడున్నటువంటి ఎంపీ ఏమో పగల్బాలు పలుకుతూ ప్రచారం కోసం తిరిగినటువంటి పరిస్థితి. ఈ పార్లమెంటును ముఖ్యంగా వీరిద్దరి ద్వారా పూర్తిగా వెనుకబాటు పరిస్థితి గురైంది అనే విషయాన్ని మనం గమనించాలా. నిన్నటికి నిన్న ఎవరో బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చారు పసుపు బోర్డు మీద ఏం తీసుకొచ్చామని. ఇచ్చిన వాళ్ళకి అడుగుతున్నా, చెప్పిన వాళ్ళకి అడుగుతున్నా, ఈ పసుపు బోర్డును ఏర్పాటు ఇచ్చిన జీవో ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎందుకు దాంట్లో మెన్షన్ చేయలేదని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ కళ్ళకొల్లి మాటలు చెప్తూ రేపు మళ్ళీ తిరిగి మన దగ్గరకు వచ్చినప్పుడు వాస్తవాలను నిలదీయకపోతే వారు మేము చేసేది కరెక్ట్ అనుకుంటారు కాబట్టి గ్రామ గ్రామాన బీజేపీ శ్రేణుల్ని నిలదీయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలోని లీడే రేపు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తుంది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ అంతా కూడా మీ చేతిలో పెట్టడం జరిగింది. పార్లమెంటు మీతోటే బలమైన నియోజకవర్గం మీద తీసుకొని భవిష్యత్తులో ఇప్పుడు సోదరుడు వినయ్ చెప్పినట్టు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి అది ఒక అవకాశం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఏకదాటిపై పనిచేస్తారని చేయగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు మండ వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి కార్యకర్తలుగా వచ్చేసి మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈనాటి అతిథి కాదు కార్యక్రమానికి బాధ్యుడైనటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అలాగే జిల్లా ఎలక్షన్ ఇన్ఛార్జిగా పార్లమెంటరీ ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా మన అందరికీ ఆప్తులైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, సోదరుల కుంభద్ రెడ్డి గారికి, సోదరి ఆకుల రెడ్డి గారికి, నర్సారెడ్డి గారికి, అలాగే నిన్న మొన్నటి వరకు అభ్యర్థులుగా ఉన్నటువంటి వినయ్ జీ సునీల్ గారికి, వేదిక మీద పార్టీ అధ్యక్షులుగా మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారికి, తాయారు గారికి, గంగారెడ్డి గారికి, సోదరులు మార్కెట్ కమిటీ నగేష్ అలాగే కిషన్ రావు గారికి వేదిక మీద అన్నీ ఉన్నాయి. కొంతమంది తినొచ్చినారు, కొంతమంది తినలేరు, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పేర్లు చెప్పలేదని ఎవరు అనుకోలేదని మాత్రం కోరుకుంటూ ఇది కార్యకర్తలుగా మీ అందరి మోటివేషన్గా పెట్టిన మీటింగ్ కాబట్టి మండల పార్టీ అధ్యక్షులుగా 10 సంవత్సరాలు అధికారానికి కూడా దూరంగా ఉండి ఎన్ని ఇబ్బందులు పడ్డారో నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలకి, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైపోయిన మాట వాస్తవం. అలాగే వేదిక మీదకి వచ్చిన లీడర్లు చూస్తేనో జీరే కొంతమంది నాయకులు చూస్తేను కొంతమంది పాపం ఇందాక మాట్లాడినారు ఒక మాట, సార్ మేము పాతాల్లో కష్టపడి వాళ్ళు అన్ని ఇబ్బంది పడి వాళ్ళు ఉన్నాం, కొత్త వచ్చినప్పుడు కొంచెం చూసుకొని ఉండి అనేటువంటి చిన్న మాట కూడా చెప్తాను. అది తప్పు అని నేను అనుకోవట్లేదు. ప్రత్యేకించి ఈ 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత తెలంగాణ లక్ష్యంతో తెలంగాణ యొక్క పవిత్రమైనటువంటి బలమైనటువంటి నినాదాన్ని చేయించుకున్నటువంటి మిత్రులు చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేతిలో పెట్టుకుని నువ్వు మా
మాట్లాడినా నీ ఫోన్ ట్యాప్ చేసి నాయకులు చాలామంది ట్యాప్ చేసి పెద్ద పెద్ద నాయకులు ట్యాపులు చేసి నేను కూడా ఈ కార్యకర్తలు చాలామందికి తెలుసు. మీ దగ్గర కాదు చాలా చోట్ల విడాను ఎవరెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసు, కనుక జాగ్రత్తగా ఉండండి. ఎమ్మడి మిగిలిన కార్యకర్తలందరినీ కూడా భయపడిన సంగతి మిగతా వాళ్ళు పెట్టింది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఈ జిల్లాలో చాలామందికి తెలుసు. నోరెత్తి మాట్లాడాలంటే భయపడి అక్కడ హైదరాబాద్లో ఇక్కడ మరి మీ చెప్పకెళ్ళారు, మరి పేరు చెప్తే రెండు ఒకటే కాబట్టి జమీన్ ఆస్మాన్ ఫలకుంది కాబట్టి ఆ పేర్లు చెప్పకుండా మీ అందరికి తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే అటువంటి వాతావరణం ఇక్కడ ఉండలేదు. దాదాపు 40 సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఉన్నా పోటీపడి రాజకీయాలు చేశాను తప్ప కార్యకర్తల్లో ప్రతిపక్షాల్లో ఏడిపించి తొక్కి మిమ్మల్ని అందరినీ కూడా ఫ్లెక్సీలకు పరిమితం చేసి చుట్టూ 10 కార్లు వేసుకుని ఎమ్మడి తిరగకపోతే గుర్తింపు లేదనే స్థాయిలో మీ జేబులు ఏ విధంగా ఖాళీ అయ్యాయో నాకు తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అనుభవాన్ని ఉంది. మొన్న ఎన్నికల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు, సార్ మేము బయటకు రాలేం కానీ ఆయనకే టికెట్ రావాలా, ఆయన్ని ఓడిపోవాలా, ఎందుకంటే టికెట్ రాకపోతే మళ్ళీ ఎన్నికలు చేసుకుని యాడ నచ్చిన కూర్చుంటాడు అని. నేను ఎంతో మాట్లాడకుండా కనీసం ఇక్కడ మీకు ఎవరి బాధలుంటే మీ బాధలు ఆఫీసర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ అక్కడ జడ్జీలు కానీ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి అవసరం మనకు. కాబట్టి ఓటు వేసినప్పుడు 10 సంవత్సరాలు చూశాను బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ను చూసి ఓడగొట్టారు. బీజేపీని కూడా అలా విధంగా ఊడగట్టి మీరు 100,000 తక్కువ రాకుండా జీవన్ రెడ్డిని గెలిపేయండి, మీకు ఏమున్నారు నేను నా తరఫున రెస్పాన్స్ ఇస్తాను, మీ పనులు ఒక్కటి కూడా కొండు పట్టకుండా చేస్తాం. అదేవిధంగా మళ్ళీ నేను మండలి వైస్ మీటింగ్లకు వస్తాను, ఇప్పటికే టైం ఎక్కువైంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీకు సాగునీటి ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉండి కాలు నెంబర్ తెలియదు, ఒక మంత్రిగా ఉండి కూడా కాలు నెంబర్ తెలియదు. నా జ్ఞాపకం ఉన్నది మీకు నంది పేరుకు ఇటు సైడ్ నీళ్ళు ఆంధ్రనగర్ అవతలకి వెళ్ళి వస్తా ఉన్నాం, మీ రైతుల బాధలని ఇంటే స్లూసులు పెట్టించాలి. ఆ విధంగా మీరు అందరూ ఎంతో సంతోషంగా కావాల్సి వచ్చింది. ఆ విధంగా ఇంకా చాలా ఉన్నాయి చేసుకోండి, తప్పనిసరిగా సెంటర్ పెట్టినా మేము ఉన్నప్పుడు 400 ఎకరాలు ఇచ్చాం జయపల్ రెడ్డి గారిని చెప్పి 50 కోట్ల సబ్సిడీ ఇస్తే కంట్రోల్ మినిస్టర్ వచ్చింది, కవిత వచ్చింది, అనుమతి సార్ వచ్చారు, ఎవడొచ్చినా అక్కడ ఊరు కలుగుతుంది, ఒక ఇండస్ట్రీ అది లేదు, అది రైతు బేస్ ఇండస్ట్రీ. మేము అన్నాం కనీసం 6-7 వేల మంది మన బిల్లులకు ఉద్యోగాలు వస్తాయి, మనం పండించిన పంటతో ఉత్పత్తులు చేస్తే మనకు కూడా రేటు బాగుంటుంది, ఆలోచనతో పెడితే కనీసం పంటల్లో అదే ఈ మోడీ ప్రభుత్వం ఒక ఇండస్ట్రీ కాదు. అదేవిధంగా నిన్న నుంచి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, నిన్న మా మీటింగ్లో చెప్తా, మీ నిజాంలో నుంచి ప్రజలకు చెప్పండి బీజేపీ 214 కంటే ఎక్కువ సీట్లు వస్తలేవు, వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు 400 సీట్లని ఇన్ని గెలని 300
సీట్లు వచ్చినాయి, ఇంకొకరికి 400 వస్తాయి, 200 పట్టణాలకే వస్తాయని చెప్పారు. కాబట్టి మీరు మళ్ళా మీరు ఒక పెద్ద మనిషిగా మీకు దయచేసి ఏం అడగలేదు మీ అందరికీ, మీకు ప్రాధాన్యత వహించడానికి జీవన్ రెడ్డి తయారున్నారు. వాళ్ళని చూసుకుంటారు మీరు మళ్ళీ మళ్ళీ దాడి చేయకుండా జీవన్ రెడ్డి గారిని గెలిపేయాలని ఆశిస్తూ మీకు ఏం పనులు చేస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన అందరూ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జీవనన్న గారిని మాట్లాడించుకోవాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమావేశం చేయాలనే భావనతోనే ఈరోజు ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశం మిత్రుడు వినయ్ రెడ్డి గారు ఎన్నిచుందో ఎండిపేట కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేయటం, సమావేశంలో పాల్పంచుకుంటున్న సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా ఈనాటి సమావేశ ముఖ్య అతిథులు రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు మిత్రులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తనకంటే ఒక గుర్తింపు పొందబడే విధంగా ఉద్యమంలో పాల్గొన్న సోదరుడు భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు మాజీ మంత్రివర్యులు గతంలో నిజామాబాద్ జిల్లాకు ఎన్నిలేని సేవలు అందించినటువంటి మండవ వెంకటేశ్వరరావు గారు మాజీ శాసనమండలి సభ్యురాలైనటువంటి సోదరి ఆపుల లలిత గారు మాజీ శాసనమండలి సభ్యులైనటువంటి అరకెల నర్సిరెడ్డి గారు మా మిత్రులు మా నిజామాబాద్ జిల్లాకే సుపరిచితులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం ఉర్దూ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి తాహిర్ బిన్ అందాని గారు మా మిత్రులు జయించారు కానీ కోట్లు కానీ అంత రైతాంగం ఏం చెప్పంటున్నా వ్యవసాయంపై ఆధారపడి వస్తుందని చెప్పంటున్నా ఈ ప్రాంతానికి సాగు నీరు పెంచాలని భావ లక్ష్యంతో వాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏ పండిట్ వివరాలు రోజులు చెప్పుకోవాలని చేసినటువంటి కోచంపాడు ప్రాజెక్ట్ ఆ నిర్మాణం పూర్తి చేయగలిగితే ఉత్తర తెలంగాణ ప్రాంతం సృష్టించాలని అవుతుందనే భావనతో కోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతుందో నిర్మాణం పూర్తి చేసే కాలువల ద్వారా మా నీళ్ళు అందిపించే ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ మాత్రమే దక్కుతుందని పడుతుంది. మన ప్రాంతానికి ఏదైతే దుఃఖ అది సాగర మన ప్రాంతం సాగుతుందో ఎక్కొస్తుంది గుప్త అలీ సాగర్ అంటూ నేను గుప్త అలీ సాగర్ కాలువ ఆధునీకరణ ప్రాజెక్ట్ దాగ్వాటర్ ఏదైతుందో మన ప్రాంతం రెండు పంటలు పండించుకునే విధంగా కార్యక్రమం రూపొందించి అమలు చేసే ఘనత ఆనాడు కాంగ్రెస్ పొందిన సురక్షణ చెప్పండి. ఆడవారి ఇరిగేషన్ శాఖ మాత్రులుగా నీటి పారుదల శాఖ మాత్రమే చెప్పంటున్నాను నిజామాబాద్ జిల్లాకు వర్గం దాని అయినటువంటి యొక్క గుప్త అలీ సాగర్ ప్రాజెక్టే అధునీకరణ చేసి నిర్మాణ పూర్తి చేయబడి రెండు పంటలు నిరంత చేస్తుంది పంట అదే 20 ఇళ్ళు 23 ప్రాజెక్టు ఉన్నాయి ఇళ్ళు కూడా ప్యాకేజ్ ఏమైంది అడుగుతున్నాను
ఇలా ప్రశాంత్ రెడ్డి గారు ఏం చెప్తుందో సన్నాయి నవ్వుతున్నాడయా. కరువు ఏర్పడ్డది కరువు బాధ్యతలో చెప్పాలి. మీరు అడుగుతున్న ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఈ ప్రాంతంలో సాగులు ఎంత విధంగా ఏర్పడ్డట్లయితే బాధ్యులు ఎవరైనా వాదాలు అడుగుతున్నాను. ఏ అక్టోబర్ ఏం చెప్తుందో ఇలా మేడిగడ్డ బ్యారేజ్ పొంగిపోయిందో అలా మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నటువంటి నీటిని 10 TSC నీటిని నువ్వు గోదావరి రెండు వదలడం జరిగిందని చెప్పనుకుంటున్నా. నువ్వు ఏ రివర్స్ పంపింగ్ తోని ఏ రివర్స్ పంపింగ్ తోని ఏదైతుందో దిగువ నుండి ఏమో నీటిని ఎత్తుపోయడం జరుగుతుంది. శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో నీరు మనం నప్పిన లేని సమయంలో ఏదైతుందో కింది మేడిగడ్డ నీరు ఎత్తిపోతా అని చెప్పన్నాడు. మరి ఏ అక్టోబర్ 2022 మేడిగడ్డ బ్యారేజ్ పొంగిపోయిందో అనేది దిగి తొలగించి దానికంటే ఆ నీటిని బయటికి మన పబ్లిక్ ద్వారా ఎత్తి ఎత్తాల్సిన ప్రాజెక్ట్ రెండు గుండెలా నింపుకొని తొట్టెక్కి నీటిని మనం నింపుకుంటే ఈ సమస్య వస్తుంది. నానే ప్రాజెక్ట్ లో ఒక 10 TSC కొరత ఏర్పడ్డది. 10 TSC కొరత ఏర్పడ్డగా ఉన్న నీటిని ఏమవుతుందో నిర్మాణాత్మకంగా ఏమవుతుందని వినియోగం చేయబడే విధంగా ప్లాగు నుండి అవసరాలు కాపాడుకుంటూ ఏమవుతుందో చివరి నీటి పొట్టు వరకు ఏమవుతుందో సాగు నీటితో కల్పిప చేసి మన ప్రాంతంలో పంటలు కాపాడుతున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సాధ్యస్తున్న చెక్ గారు మనం చేసుకుని నువ్వు వాస్తవం వచ్చేది చెప్తే మాట్లాడడం సమంజసం వినాలే. 2014 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం చెప్పిందా? నువ్వు చెప్తున్నాయో ఒకటి 4 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం చెప్పింది. 14-23 వరకు ఏం చెప్తుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉండదు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం ఉండదు. పోయిన ఎన్నికప్పటికి అరవింద్ గారు ఏం చెప్తుందో, అందరూ పార్లమెంట్ సభ్యులతో ఉన్న కవిత గారు ఏం చెప్తుందో, ఒక రైతు వ్యతిరేకంగా ముద్ర పడ్డంతో రైతు సంక్షేమానికి అవసరం కార్యక్రమం చేపట్టలేకపోతుందో చెప్పని అరవింద్ గారు గెలవడం జరిగిందంటే కేవలం ఈ ప్రాంత రైతాంగం ఏమవుతుందో ఆనాడు ఏమి ఇచ్చిందో మార్పు కోరి అరవింద్ గారికి ఎందుకు అవకాశం కల్పించింది. ఇది మా బద్దమే. నేను అడుగుతున్నా నువ్వు 5 పార్లమెంట్ సభ్యులు ఉన్నవే నువ్వు నేను పసుపుడు తెస్తా పసుపుకి ఏమి ఇచ్చిందో నా మీద ప్రమాణం పెంపొందింపజేయబడే విధంగా నేను కార్యక్రమాన్ని అమలు చేస్తాను చెప్పండి. నువ్వు నువ్వు ఒక బాట పేపర్ రాసిస్తే మన మోడీ గారు రాసిస్తే ఆయన బాట పేపర్ ఇచ్చిండ. మోడీ గారు ఏం చేసిండు? ఆయన బాట పేపర్ ఇచ్చిండు. నీకు 2023 అక్టోబర్ 4 నాడు 4th అక్టోబర్ 2023 నాడు ఏం చెప్తుందో వీళ్ళ పసుపు బోర్డు ఏర్పాటు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయబడడం జరిగింది. 6 నడుస్తుందా? నువ్వు పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసినవే చేసిండు ఎక్కడన్నా చెప్పండి అది ఎక్కడ చేసినాడే. నిజంగా అరవింద్ గారు చిన్న చూస్తున్నట్టయితే ఏ పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు నాణ్యత ప్రమాణ పెంపొందించడం జరుగుతుందని మీరు పేర్కొన్నావో మరి ఏర్పాటు చేయాలి. ఇంకా పోవటంలో కేవలం ప్రభుత్వ ఉత్తర్వులు పరిమితం చేయడం ఏదైతుందో రైతాంగం యొక్క ఆశలపై నీరు తగ్గుతుందో చెప్పండి. మన నందిపేట ప్రాంతం చెప్పండి. నేను 4-14 మధ్యకాలంలో మీతో సురేష్ రెడ్డి గారు మన ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా స్పీకర్ ఉన్నాయి వారు కానీ సురేష్ రెడ్డి గారిని చెప్పండి. నేను ఈ ప్రాంతం రైతాంగం కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సహింపజేయాలనే భావన ఇస్తుందో ఏర్పాటు చేసిన 400 ఎకరాలు వ్యవసాయ పరిశోధన చేయబడే విధంగా ఎదుగుతున్న ప్రాసెసింగ్ యూనిట్ నందిపేట ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయబడే విధంగా అందులో కాంగ్రెస్ పార్టీ 400 ఎకరాలు సేకరింపజేసి ఏర్పాటు చేసింది. మొత్తమే 400 ఎకరాలు వినియోగింపజేయబడే విధంగా రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కానీ ఏమైనా కార్యం చేపట్టిందా? మీ బాధ్యతలు ఎలా చెప్పండి. నేను అదే కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అడ్డగా నిలిచే విధంగా
ఈ ప్రాంతంలో వైకాలానికి అండగా నిలిచి బతుకు నాణ్యత ప్రమాణం పెంపొందించబడే విధంగా పసుపోటు ఏర్పాటే కాదు, పసుపోటు ఏర్పాటుతో పాటుగా పసుపోటులో నాణ్యత ప్రమాణం పెంపొందించబడే విధంగా కార్యక్రమం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కట్టుబడుతుంది. ఈ అదృష్టం పోతే 15 రూపాయలు పెట్టి వస్తుందా? ఏ విధంగా వస్తుంది? మరి దేశమే కానీ రాష్ట్రమే కానీ ఏం చెప్పిందో బస్సులో నాణ్యత ప్రమాణం పెంపొందించడం కాదు. ఇదే పెద్ద రైతుల్లో మోదే నిరాశ నిపుణులతో నిండుతుందో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నాకు ఎక్కడ సాగు చేసే రైతు ఇక్కడ 20 రూపాయలు ఎక్కడ వేస్తుంది? ఎందుకు భవిష్యత్తులో విత్తనం కొరకు అవసరపడతాయి చెప్పారు. ఆ 20 రైతులు వేగంగా సాగు విస్తీర్ణం తోటి దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గడంతో రైతులతో ఇవాళ 15 వేలు పెట్టడం వస్తుందని చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ పిల్లలు రాహుల్ గాంధీ గారి పిల్లలు మరి వరంగల్ డిక్లరేషన్లో బస్సులు కేటాయించడం పిల్లల 15 రూపాయలు కల్పింపజేయబడే విధంగా మద్దతు ధర కల్పింపజేయడం కాంగ్రెస్ యొక్క మ్యాన్ఫెస్టోలో పేర్కొంటుంది చెప్పండి. మీరు అడుగుతున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వ్యవసాయ రూపాయలు ఏ కనీస మద్దతు ధర ప్రకటింపజేయబడే ఉంటుందో ఆ కనీస మద్దతు ధరను చట్ట పద్ధతి కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రకటన చేసేటువంటి కనీస మద్దతు ధర కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ప్రకటించబడిన మద్దతు ధరకు చట్ట పద్ధతి కల్పించి రైతాంగానికి ఏదైతుందో చివరి గింజ వరకు మద్దతు ధర కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత లక్ష్యమని ప్రమాణం చేస్తుంది. నేను చెప్తున్నా, నేను రైతాంగం పండించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తి చివరి గింజ వరకు ఏదైతుందో ప్రభుత్వం నిర్వహించే మద్దతు ధర కల్పింపజేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ఆ కార్యక్రమం అమలు చేయబడడం ఏదైతుందో ఇక్కడ ప్రజాప్రతినిధిగా నేను తీసుకుంటుంది. మాట్లాడుతుందిలే, నేను అడుగుతున్నా ఈ దేశంలో ఏదైతుందో రైతాంగానికి కిసాన్కి అంతాన్ని తోపుకున్నా కనుగొనడా? కిసాన్కి అంతాన్ని తోపునా కనుగొనడు మోడీ గారు అంటే రైతు వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తారు. రైతు వ్యవసాయ ఆదాయం రెట్టింపు పక్కన పెట్టారు కానీ పెట్టుబడి మాత్రం రెట్టించాలి. పెట్టుబడి రెట్టించాలి. రైతు అయితే ఎందుకు అప్పు రూపులకు తెచ్చుకుంటున్నాడు? రైతు అప్పు రూపులకు ఎంత పడ్డప్పుడు ఎక్కుతుందో ఆ రైతులు ఆదుకునే విధంగా రుణం చేయడం బాధ్యత ప్రభుత్వం ఉంటుందో జాతీయ స్థాయిలో రైతాంగానికి అలాంటి యూపీఏ ప్రభుత్వం 2008-09 మధ్యకాలంలో నేను గుర్తు చేస్తున్నా ఎన్నికల్లో ప్రకటన చేయకుండా కానీ ఎన్నికల్లో 8-9 ఏక మొత్తంగా 100 రూపాయల వరకు రుణమాఫీ తీసుకున్న ఘనత ఏదో కాంగ్రెస్ పార్టీకి మాత్రం దొరుకుతుందని పట్టుకుంది. మీరు జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతు రుణమాఫీ ఎంత సుమర్చుతాయి? ఇది ఆశ్చర్యం అని చెప్పండి. నేను రైతు రుణమాఫీ ఎంత సదుపాయి అదే పడ వ్యాపారవేత్తలు అంబానీ అదాలాంటి వారికి ఏమవుతుందో లక్షల కోట్లతో ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతోని నా కొడుకు అకౌంట్ అనే నెపంతో ఏమవుతుందో లక్షల కోట్లు అప్పు బకాయి మాఫీ చేస్తే మన సుమతులు కారే. నేడుతో అరవింద్ గారిని తెలంగాణ రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో విద్యాకూటమి అడిగా రావడంతోనే రైతాంగాన్ని 2 లక్షల రూపాయల వరకు ఏమవుతుందో రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో చెప్పండి. చెప్పండి, నేను చెప్తున్నా లేదు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం రైతుకు సంబంధించి పంట రుణం ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు రైతు చెల్లింపు లేకుండా మన రాష్ట్రంలో కూడా రైతు చెల్లించవలసినటువంటి పంట రుణం రైతు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుగా
ఖరీఫ్లో కొత్త రుణాలు ఇప్పించబోతుంది కాంగ్రెస్ పార్టీ పట్టారు చెప్పు నాయనా. నేను కనీస మద్దతు తర్వాత కనిపిస్తాను నేను చెప్పు. రైతు రుణమాఫీ ఎంత చెప్పాడున్నా నువ్వు చెప్పు అని చెప్పాడు నేను. బరువు నాణ్యత ప్రమాణ పెరుగుదల ఏమనే విధంగా నేను గతంలోనే 400 ఎకరాలు సేద చేస్తుందో నందిపేట కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అందులో ఏదో పరిచయం తీసుకొచ్చి ఈ కోత రైతాంగాలు ఉండే విధంగా సేవ చేపల పాత్ర పోల్చా చెప్పడం చెప్పు. ఇంకే మాటలు కాదు మాటలుగా చెప్పలు కావాలి అంటున్నాను. ఈ ప్రాంతంలో విద్యుత్ యువత సాధ్యం ఉపాధి అవసరం లభించక గల పాడబడుతున్నదే దేశం కాని దేశం కట్టుకున్న భార్యను చెడ్డ పిల్లలు వదిలి ఊడలే దేశంలో గల్పోతాడే ఆలోచిద్దామని చెప్పంటున్నాడు. స్థానిక ఉపాధి అవకాశం పొందలేక విద్య లేని పరిస్థితుల్లో ఎదుగుతుందో దేశంగా దేశం పోతున్నారు. మన బాలను ఆదుకోవడానికి కొరకు అటు కేంద్ర ఉద్యోగ రాష్ట్రంలో సహాయకంగా చేపట్టని చెప్పడం అడుగుతున్న అరవింద్ గారిని ఎంతవరకు అయితే చనిపోయినటువంటి యొక్క కొంత దేహాలను తీసుకొని ప్రయత్నం చేస్తుంది చెప్పడం సంతోషం లేదు. పెద్ద పెద్ద పనిచేస్తున్నాను ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక ఆర్థిక సహాయం చేసే బాధ్యత లేదా గతంలో పోటీ చెందుతున్నటువంటి రైతు నిరుద్యోగ యువత ప్రమాద వశాత్తే కానీ బలవత్ మరణమే కానీ అనారోగ్యమే కానీ ఏ విధంగా చెప్పేగా ఆ కుటుంబ నాతో బాధ్యత తీసుకుంటుంది కానీ చూస్తాం లేదా అంటే ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక 1 లక్ష రూపాయలు ఇచ్చింది. 4 మాసాలకు అధికారంలో చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడమే కాదు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటుగా చనిపోయిన ముగ్గురు కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జ్ఞానోదయం గారిని నువ్వు 5 సంవత్సరాలు ఎంతమందికి మీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది ఒక్కొక్క గల్ఫ్ ఏమిటో మన పాత్రలో 10 లక్షల పది లక్షల మంది అంటే ఒక్కొక్క కారణం 15 రూపాయలు కంటే మన ఇంటికి స్వదేశం పంపిస్తే 10 లక్షలు 1000 కోట్లు 1000 కోట్లు సంవత్సరాలు చేస్తా 12,000 కోట్లు ఈ 12,000 కోట్లు ఎంత వస్తుంది విదేశీ మార్గ ద్రవ్య రూపేణ అంటుంది. సంవత్సరానికి 12,000 కోట్లు అంటే 10 సంవత్సరాలతో 12,000 × 10 లక్షల 20,000 కోట్లు మన ప్రాంతంలో గల్ఫ్ ఉపాధి పొందుతున్నటువంటి ఉద్యోగ యువత వారికి ఏ యొక్క పైసలు సహాయం అందకుండా కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏమవుతుందో ఏ విధంగా రక్షణ శాఖ సేవ చేస్తుందో ఆ విధంగా తీసుకుంది మా గల్ఫ్ కార్మికులు 120,000 కోట్ల ఇవాళ ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ మార్గ ద్రవ్యం సంబంధించిన ఘనత మా గల్ఫ్ కార్మిక కుటుంబాలు సంపూర్ణమయ్యే మనం చేస్తున్నాం. ఆ 120,000 కోట్లలో రాష్ట్రంలో 15% అమ్మకం పొందంటే రాష్ట్రంలో 12,000 కోట్ల ఆదాయం సంపూర్ణ మరి ఇటు రాష్ట్రంతో ఉన్నది అటు కేంద్రంతో ఉన్నది. నేను అంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతోనే గల్ఫ్ ఉపాధి పొందుతున్న మా కార్మిక సోదర కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు రకాల మరణం పాలయ్యే కుటుంబం ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయమే కాదు ఆ పిల్లల విద్యా సదుపాయాలతో ఏదో గురుకుల ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక సదుపాయం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు వైద్య ఆరోగ్య సదుపాయం చెప్పండి. ఇల్లు లేని కుటుంబాలకు ఏదో గృహ నిర్మాణ కార్యక్రమంలో ప్రాధాన్యత చెప్పండి. అట్లాగే మా ఆడబిడ్డ బీడీలు చేస్తారు ఈ ప్రాంతంలో బీడీలు చేస్తారు మన బీడీలు చేసే ఆడబిడ్డలు ఆదుకోవడానికి కొరకు కేంద్ర అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత చెప్తామంటే ఏమంటే ప్రభుత్వానికి జీఎస్టీ రూపాయలు ఎందుకుంటుందో ఆదాయం సమకూరుతుంది
మరి ఆడపిల్లలు కేవలం పిఎం పెట్టే వినాయకులు వస్తున్నారే, ఆ పిఎం పెట్టే కూడా ఇస్తూ పైసా మీద సమంజసుకుంటే వచ్చేది పిఎం పెట్టే పోయిన టీ తిరగకపోతే అదృష్టం ఏంటంటే బీడీ కార్మికులు ఆడపిల్లలు కూడా పెట్టే సౌకర్యం కల్పించింది ఒక మంచి పని. కానీ అందులో ఒక ఆంక్ష పెట్టింది 2014 కంటే పూర్వం పిఎం పుట్టుకుంటే మరి మాత్రమే పెట్టే సౌకర్యం, 2014 పిఎం సౌకర్యం పొందినా కానీ గుర్తింపు పొందినా కానీ పెట్టండి, 2014 తదుపరి పిఎం గుర్తింపు పొందితే వాళ్ళు పెట్టేది గీయలే, వాళ్ళు ఏం పాపం చేసి ఏం తప్పు చేసినట్టు లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ కట్ ఆఫ్ లేకుండా ఏ విధంగా ఆంక్ష లేకుండా బీడీ చేసి ఆడబిడ్డ ఎవరైనా కట్టుకుంటున్నాడు పిఎం పొందుకోవాలి ప్రతి ఆడబిడ్డకు ఖర్చుతో అమలు 2,000 రూపాయలు తోడే ఇస్తుందో దేశంలో 4,000 రూపాయలు పెట్టిన ఖర్చుతో చేయడం దాంతో పాటుగా లక్ష్యాన్ని నువ్వు చెప్పవా. నేను అడుగుతుంది అరవింద్ గారిని, నేను చెప్తాను కలిసి కార్మిక సహా సత్యం చేస్తాను, మీరు కార్మిక సహాయాత్మక సత్యం అని చేస్తాను చెప్పండి, రైత సంక్షేమం ఇస్తే మీకు చేస్తాను చెప్పంటున్నా నీకు అర్థమైందే. నువ్వు 5 సంవత్సరాలు ఏం ఇచ్చిందో నీ విధానసభలో చీరుగా గడపడానికి మాత్రం అయితే చూసావు తప్ప ఈ ప్రాంత రైతాంగాన్ని కానీ ఈ ప్రాంత కార్మికులు కానీ ఈ ప్రాంత బీడీ కార్మికులు కానీ మాత్రం ఇవన్నీ చేసినామని దేశం ఓటు వేయకుండా ఆలు చేద్దాం బాధ్యత మన ప్రభుత్వం, ఓటు వేయబోయకుండా బా ఆలోచించడం బాధ్యత మన ప్రభుత్వం చెప్పండి. నాకు ఒక సుదీర్ఘ ప్రజా జీవితం చెప్పండి, మీరు 6 పర్యాయ శాతం దప్పిడిగా ఒక పర్యాన్ని అంతనే కాదు ప్రేమ అభిమానంతో పట్టమంత్రి శాసన మండలి ఎంపిక చేసుకుని చెప్పండి, రేపు మీ అంటే ఒక దయా అభిమానంతో అదృష్టం కలిసి వస్తే పార్లమెంట్ సభ్యులు ఎంచుకోతే నేను చెప్తున్న మా మిత్రులు వినయ్ గారు సునీల్ గారు మీకు తోడుగా నిలబడే ఏంటో వచ్చినంత పెద్ద మనిషి అరే పెద్ద మనిషి అట్లా భూగోళం అదృష్టంగా నిర్వేదాయుడు ఆయన పైన ఆయన హక్కులు కాపాడుకుంటారు ఇద్దరు కూడా మీరే కదా నేను వినయ్ సునీల్ ఇద్దరు చెప్తున్నాను అనుకుంటున్నా ఇదే ఆరు పాల్గొన్న అడా చేసుకుంటా నీకు తోడు నిలబడతా ఆరు పాల్గొన్న అప్పుడు ఏమైందో నాకు పాత్ర నా అదృష్టమైన చెయ్యాలకు పెద్ద జాతం చేస్తున్నాను నా మొత్తం చేస్తే బాధ్యత ఆరు రైతాంగం ఆరు గల్ కార్మికులు మా సునీలతో పాటుగా వినయ్ చెప్పట్టున్నా మా పీడి కాదు బిడ్డలు గంటగా నిలబడదు నా బాధ్యత ప్రతిపాదన నీకు ఇచ్చేట్లా చెప్పనుకుంటున్నా నువ్వేం చెప్తావు చెప్పాలనుకుంటున్నా. రాజకీయ పార్టీలు ఓటు కాదయా, ఓటు అదృష్టం మామూలు దక్కలేదు కానీ బాధ్యత విస్మరించలేదు, నేను కూడా బాధ్యత విస్మరించడం కాదు అని చెప్పాను. ఎందరు ఇంతమంది ప్రేమ అభివృద్ధి చూడగలిగిన నాయకులు చెప్పాను, నాకు అదృష్టం కలిసి వస్తే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో గడవగింపబోయేది దయచేసి మరింత
ఎంత తీవ్రత ఉన్నా కానీ ఎంత పెద్ద ఎత్తులో ఈ సభ సమావేశం ఏర్పాటు చేసిందంటే వీళ్ళందరూ దయచేసి చివరికి అయిపోయింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తులే, చేతి గుర్తులే. కొండూరు సాయన్న గారు, తోట దేవుడు